కన్యారాశి వాళ్ళకు అష్టమంలో జరుగుతుంది. అందుకోసం ఇంతకు ముందు చెప్పినట్టు మృత్యు సమాన పీడ, మానసికంగా ఎంత కృషించిపోతారంటే అబ్బా నేను ఉండొద్దు, నేను వద్దే వద్దు, డబ్బుల పరంగా అంటే ఆర్థికంగా అలాగే భార్యాభర్తల మధ్య అన్యోన్యత, ఈ రెండు విషయాలు చాలా దెబ్బతీస్తాయి. రెండవ స్థానంలోనే కేతు, అష్టమంలో రాహు, ఏదో ఎంతో కొంత చిన్నగా ఇచ్చే గ్రహమే రాహు కన్యారాశి వారికి, అక్కడ గ్రహణం జరిగిపోతుంది. అందుకోసం ఈ రెండు ప్రభావాలు చాలా బలంగా కనపడుతున్నాయి. కొంచెము ఒక 6 నెలల వరకు ఈ యొక్క పరిస్థితి దాటిపోయేంత వరకు మీ దగ్గర ఉండేది ఒకటే ఒక పని, అది మీ ఓపిక. ఓపిక నశించిందో ఎటు దారి తీస్తుందో చెప్పలేదు. కాబట్టి దయచేసి కన్యారాశి వాళ్లకు ముఖ్యంగా చెప్పడం అంటే ఓపిక పట్టండి. మీ దగ్గర ఉన్న పెద్ద ఆయుధం అంటే అదొకటి. నిరంతర న్యూస్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి, మోర్ అప్డేట్స్ మిస్ అవ్వకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ GS9 TV. ప్లీజ్ లైక్, కమెంట్, షేర్, ఫాలో ఆన్ ఫేస్బుక్, గూగుల్ స్టోర్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ GS9 TV.